సెట్లో షెట్లో మందు తాగే అలవాటు ఎవరెవరికి ఉంది ఇది మనకి కొంతమంది ప్రేక్షకులు తమాషగా ప్రశ్నలు వేస్తూ రిక్వెస్ట్ చేస్తుంటారు నిజమే ఇప్పుడు ఏదో డ్రగ్స్ ఎన్ని పరిశీలన అంత ఉంది కానీ అప్పుడు ఏమీ లేదు సెట్లో మొట్టమొదటిసారిగా మందు తాగినటువంటి వ్యక్తి ఎవరై అంటే కస్తూరి శివరావు గారు ఆయన గురించి కొంచెం రెండు మాటలు చెప్పి ఆయన జోడికి వెళ్తాను తక్కువ తక్కువగానే చెప్తాను కనుక వాళ్ళ తమాషా జీవితం గురించి చెప్తాను సెట్లో నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి అంటే కారులు లేని రోజుల్లో ఆయన బ్యూక్ కారులో వచ్చేవాడు నల్ల కారులో ఒక మంచి సిల్క్ జుబ ఒక దాన్ని ఏమంటారు ఒక షరాయి వేసుకొని వచ్చేవాడు అన్నమాట రెండు జేబుల్లో రెండు అప్పుడులో అన్ని ఐదు రూపాయలు పది రూపాయలు అంతే కదా లేదా వంద రూపాయలు ఈ కట్టలే ఉండే కట్టలు వేసి వచ్చేవాడు ఎవరో వాళ్ళ బాధ చెప్పేవారు వాళ్ళ బాగా తీర్చేవాడు రెండు జేబుల్లో డబ్బు అయిపోయినంత వరకు ఉండేవాడు వెళ్ళిపోయేవాడు అయితే దానికి ఈ షూటింగులు ఒత్తిడి ఎక్కువైపోయేసరికి ఇంకా షూటింగ్ షూటింగ్ దాని దాంతో ఒకదాంత ఒకటి ఓ దాని తర్వాత ఒకటి అంటే అప్పుడు ఆ రోజుల్లో ఒక షూటింగ్ చేస్తే మళ్ళీ షూటింగ్ చేసేవాళ్ళు కాదన్నమాట ఈయన బిజీ షెడ్యూల్ వలన ఈయన కాస్త మందుకు అలవాటు పడ్డాడు ఎవరైతే మందు అలవాటు చేశారో తదుపరి రోజుల్లో కస్తూరి శివరావు గారు మందుకు బానిసైపోయాడండి అని ప్రచారం చేశారు అలవాటు చేసింది వీళ్ళే తాగబోయించింది వీలే తాగుడు మైక్యంలో ఎవరికైనా ఎంత ఇస్తున్నాడో తెలియకుండా డబ్బులు దానం చేస్తుంటే పొందింది వీరే చివరికి షూటింగుల్లో తాగేస్తున్నాడని ప్రచారం చేసింది కూడా ఈ గాడిదిలే లాస్ట్కి ఆయన ఎలా చచ్చిపోయాడు తెలుసా తెనాల్లో నాటకం ఆడుతూ చచ్చిపోయినట్టయితే ఆయన్ని మళ్ళీ మద్రాసు చేరేసరికి మూడు రోజులు పట్టింది కస్తూరి శివరావు తాలూకు ఆ డెడ్ బాడీని ఎవరు తీయడానికి ఒప్పుకోలేదు ఎవరు తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు కస్తూరి శివరావుకి ఏడుగురు అంటే కూతుళ్ళు అంటే చాలా తేలంపేటలో ఉండేవాడు చాలా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు ఈ రెండు దోబెల్ నిండా పాకెట్లో డబ్బులు పెట్టి వెళ్ళేవాడు సైకిల్ మీద బ్యూక్ కార్లో వెళ్ళేవాడు సైకిల్ మీద పాండి బజార్కి వెళ్తూ వచ్చినప్పుడు తన దగ్గర తిన్నవాళ్ళు తను తాగబోయిస్తే తాగిన వాళ్ళు తన దగ్గర నోట్ల కట్టలు వాళ్ళు ఒక్కడంటే ఒక్కడు ఆయన్ని అంటే పరామర్శించలేదు పలకరితలేదు ఆయన మనోవేదతో కేవలం నాటకాలు ఆడుతూ ఆయన చచ్చిపోయినట్టయితే ఆయన శవాన్ని చేర్చడానికి కూడా మూడు రోజులు పట్టింది కఠోరమైనటువంటి జీవితం అయింది ఆ శవం ఇంటికి వచ్చేసరికి ఆ భార్య పిల్లలు మరి ఎంత దారుణంగా ఏడ్చారో ఆ దేవుడికే తెలియాలి అంటే సెట్లో తాగుతుండనే ముద్ర ఆయనకి పడింది రెండవది కొత్త రాజినాల గారు పితడిని ఇంజక్షన్లు చేసుకుంటుండేవారు ఇంజక్షన్ లేకపోతే ఆయన ఉండేవాడు కాదు కానీ ఆయన తాలూకు షె ఆయన కాల్షిట్లే చాలా కష్టంగా ఉండడం వల్ల ఆయన్ని అంటే యాక్సెప్ట్ చేసేవారు షార్ట్ రెడీ అంటే వీళ్ళ కాదు ఆయన ముందు సీన్ పేపర్ తీసుకొని సీన్ పేపర్ చదివి దానికి ఆపోజిట్ క్యారెక్టర్ డైలాగ్ ఎలా చెప్తాలో తెలుసుకొని దానికి భిన్నంగా ఈయన మార్జులేషన్ మార్చుకొని ఆయన చేసేవాడు ఇవన్నీ ఎప్పుడు చేసేవాడు అంటే ఇన్సులిన్ ఇంజక్షను తొడలిగి చేసుకునేవాడు చేసుకొని అంటే అమితమైన ఉత్సాహంతో డైలాగులు చెప్పేవాడు తర్వాత ఆ పెతడిన్ ఇంజక్షనే ఆయన పాలంటే పెద్ద శాపం అయిపోయింది ఏమండి రాజన రాజన ఆ రోజుల్లో డ్రగ్స్ వాడతారండి ఆయన తొలగించేయండి బాగుండదు మనకి చెట్లో ఇంకొకరు పాడైపోతారు అని చెప్పేసి ఆయన మీద ఓ దబ్బేశారు తర్వాత హర్నాథం కొన్ని కారణాల చేత హర్నాథ్ మంచి హర్నాథ్ని కేవలం ఆయన ఫ్రెండ్స్ సొసైటీసే మోసం చేసే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హర్నాథ్ గారి కొడికి నేను నేను మాట్లాడితే ఒక బహుశా కోపం వచ్చి ఉండొచ్చు కానీ చరిత్రను మనం వక్రీ వక్రీకరించలేం కదా అర్ణాథకేమి బంగారు తండ్రి తన జేబులో ఉంటే పెట్టేవాడు తన జేబులో ఉంటే తాగబోయించేవాడు తన జేబులో ఉంటే మొత్తం ఫ్రెండ్స్ అందరికీ ఖర్చు పెట్టేవాడు ఆ చేసిన పొరపాటు ఏంటంటే ఆ జమునతో ఆయన సినిమాలు చేయడం జనం అంతా జమీతో యాక్ చేయమని కోరుకోవడం వల్ల జమునతో యాక్ చేయడానికి వీల్లేని సమయాల్లో కావాలని పట్టుదలగా ఒక మా ఇంటి మహాలక్ష్మి ఏదో మా అంటే పాకిస్తాన్ సినిమాని తెలుగులో తీయాలని అనుకున్నాడు దాన్ని కృష్ణకాలుషీట్లు ఇచ్చారు జమునా కాలుషీట్లు ఇచ్చింది సమయానికి డబ్బు అందకపోవడంతో ఆయన కొంచెం మానసికంగా గాయపడి కొంచెం మత్తుకు లోనైపోయాడు ఆ మత్తు లోనైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చెప్పిన ఒక అంటే బంగారం లాంటి హరినాథ్కి తాగుబోతు ముద్ర వేశారన్నమాట ఒకరోజు చెప్పింది కదా జమినే సెటిల్లో తాగి వచ్చేసాడు నేనే మందలించాను గట్టిగా అరిచేశాను అని చెప్పింది కదా అది నిజమే ఎప్పుకొతే ఎస్వి రంగారావు ఆయనకు ఒక అలవాటు ఉండేది ఆయన సహజంగా తాగేవాడు కాదు ఎప్పుడైనా తాగితే ఆ తాగుడు తాలూకు అంతు చూసేవాడు అనమాట ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడూ తాగేవాడు కాదు అక్కడ హమీదియా హోటల్ ఉంది దాని మీద చిన్న బాల్కనీ ఉండేది ఆ బాల్కనీ ఎస్వి రంగారావుకి రిజర్వ్డ్ వెళ్ళినట్టయితే అక్కడ కూర్చున్నట్టయితే రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా అక్కడ ఉండేవన్నమాట తాగుల్లో దిగినట్టయితే కంటిన్యూస్గా తాగేవాడు అది ఆయన రోజు పండంటి కాపురం అనుకుంటాను ఒక షాట్లో యాక్ చేసేందుకు ఆయన్ని వెతకమని మీసాల బాబురావు అంటే పన్నటి కాపురానికి కాశ్యముని పంపించారు ఈయన కూడా తాగుబోతే అందువల్ల ఆ తాగుబోతు కావడం వల్ల మెల్లగా కాళ్ళు వేళ్ళు పట్టుకొని మంతు ఒక శ్మశానం సీన్లో బాబుని చెట్టు చేతులతో నాకు గో గోరుముద్దలు తినిపించేవాడు సారీ బాబు నీ చిట్టు చేతులతో నా గోరు ముద్దలు తినిపించేవాడి కానీ నా పాపిష్టి చేతులతో నీ నోట్లో మట్టి కొడుతున్నా అని ఒక డైలాగ్ చెప్పి ఏడుస్తాడు మొత్తం అందరూ చప్పట్ల అనమాట అంతటి మహానటుడు కరెక్ట్ మహానటుడే దానికి కూడా తాగబోతు ముద్ర వేస్తారుగా తాగబోతూ ముద్ర వేస్తారు కదా అందువల్ల ఈ తాగుబోతు ముద్రలు వేయించుకొని అంటే అకారణంగా హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఒక విధంగా రామ్మోహన్ గురించి మాట్లాడితే వాళ్ళు కోపం ఉండదు కానీ ఆయన్ని కూడా ఆ ఫ్రెండ్సే మోసం చేశారు నేను కల్లారా చూశాను ఒకసారి కాకినాడలో సీతారామరాజు నాటకం జగన్నాథపురంలో వేస్తుండేగా నాకు నా సినిమాలంటే తెప్పించి కనుక పరిగెత్తి వెళ్ళాను ఆయన ప్రభుత్వం అంటే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎంత యాక్టివ్గా ఉంటాడో ఎంత అంటే లిబరల్గా మూవ్ అవుతారో చూశాను కానీ ఒకటే మా ఎవరైనా సరే ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళే ప్రచారం చేస్తారు ఎవరైతే తాగబోయిస్తారో వాళ్ళే తాగుబోతోనే రాజభద్రలు వేస్తారు వాళ్ళ డబ్బు తీసుకొని వాళ్ళ తాలూకు సంపద తీసుకొని వాళ్ళ కెరీర్లకి మాయన మచ్చ తీసుకొచ్చేవాళ్ళు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటారు అందుకనే అంటే అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా బహుపరా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను